ఒక పేరు వల్ల ఒక సక్సెస్ ఉంటుందండి. కాకపోతే ఆ సక్సెస్ అనేది పేరులో ఉన్న నెంబర్ని బట్టి ఉంటుంది, లేదా పేరులో ఉన్న అర్థాన్ని బట్టి ఉంటుంది, అదేవిధంగా పేరులో ఉన్నటువంటి అక్షర సరళిని బట్టి ఉంటుంది, అదే పేరుని సంతకం చేసే విధానం మీద ఆధారపడుతుంది. సో ఇక్కడ ఒక పేరు అని చెప్పినప్పుడు సింపుల్గా పేరుని చెప్పట్టేది. ఇక్కడ పేరు వెనక నాలుగు సహస్రాలు కనుక అరమరికలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయినప్పుడు మాత్రం ఆ పేరు వల్ల ఒక యోగం ఉంటుంది. దానికి న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ. అంటే న్యూమరాలజీ అంటే నంబర్ ఎబిలిటీ, ప్రొనాలజీ అంటే పేర్లను అర్థం. అంటే ఎన్ఓ ఎల్ఓ ఎస్యూతో ప్రారంభం కావడం, డబ్ల్యూఆర్ వార్ రావడం, ఆర్యో రావు రావడం, ఆడవాళ్ళ పేర్లో ఎంఎన్ మ్యాన్ రాకుండా ఉండడం, రాకుండా చూసుకోవడం. సో ఇలాంటివన్నీ కూడా చాలా కేర్గా తెలుసుకోవాలి. అదే గ్రాఫాలజీ ఎన్ని అక్షరాలు ఎన్ని అక్షరాలు ఉండవు, స్టార్టింగ్ లెటర్ ఎన్ని లెటర్ ఉండవు, పిల్లర్ లెటర్ అంటే ఏంటి, అసలు పేర్లు అక్షరాల సమూహం ఎలా ఉంటుంది, అక్షరం ఎలా సెట్ చేసుకోవాలి, ఎన్ని అక్షరాలు అంటే యోగం, ఎన్ని అక్షరాలు అంటే నష్టం. సో ఇలా గ్రాఫాలజీ అసలు పేరుని ఎలా సంతకం చేయగలగాలి, సంతకం చేసే విధానం ఎలా ఉండాలి. సో ఇలా నాలుగు శాస్త్రాలను బేస్ చేసుకుని ఎంచుకున్నటువంటి పేరులో మనకు ఎండింగ్ లెటర్ కనుక మన పేరులో ఎఫ్ లెటర్తో పేరు ఎండ్ అయితే, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 1-10-1928, 6-15-24, 8-17-26, 2-11-20-29 గనక మీరు పుట్టుంటే టోటల్ ఫ్లఫ్, అటర్ ఫ్లఫ్, వర్కౌట్ కాదు, చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, చాలా ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది, అనేక రకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ షరీఫ్ అంటారు, ఎఫ్తో ఎండ్ అవుతుంది, కానీ ఈ డేట్లో పుట్టింటే మాత్రం ప్రాబ్లం. ఈ నెంబర్ కనుక మీ డేట్ మంత్ రిప్లేస్ చేస్తే వచ్చే డిసెంబర్లో ఉన్నా కూడా మీకు ప్రాబ్లమేనండి. సో అలాంటప్పుడు ఎఫ్ తర్వాత ఏ లెటర్ వాడాలి, ఏ లెటర్ వాడితే మీకు ఒక యోగం ఉంటుంది, ఆ వాడిన తర్వాత వచ్చేటువంటి నెంబర్ కనుక యాజ్ పర్ న్యూమరాలజీ ప్రకారం మాత్రమే కాకుండా జీటీఎన్ ప్రాలజీ సిస్టమ్ ప్రకారం మాత్రమే మీ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కానీ డేట్ ఆఫ్ డిస్ట్ నెంబర్ కానీ ఉన్నట్లయితే తప్పకుండా ఆ పేరు వల్ల ఒక సక్సెస్ రేట్ చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి, తద్వారా మీరు ఎప్పుడు కూడా గోల్డెన్ చూసే అవకాశం తప్పకుండా ఉంటుందండి.